దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకి నమస్కారం. న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన అంశం చెక్కులు, ప్రామిసరీ నోట్లు, వాటిపై అవగాహన. ఇతర నుంచి అప్పు తీసుకునేటప్పుడు దానికి రుజువుగా ప్రామిసరీ నోట్లు రాసుకుంటాం. అలానే డబ్బులు ఇవ్వాల్సిన సందర్భాల్లో కొన్నిసార్లు చెక్కు రూపేణా ఇస్తూ ఉంటాం. ఇలాంటివి చేసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మనం తిరిగి ఆ డబ్బులు పొందుకోలేక నష్టపోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి సందర్భాల్లో కోర్టుని ఎలా ఆశ్రయించాలి, ఎలా సూట్ ఫైల్ చేసుకొని మన డబ్బులు తిరిగి పొందుకోవచ్చు అనేది మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇదే అంశంపై పూర్తి అవగాహన కల్పించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి వచ్చిన ప్రముఖ న్యాయవాది శివరామ్ ప్రసాద్ గారు. ఆయన్ని ఆహ్వానించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు న్యాయవేది. నమస్తే. మన అంశం చెక్కులు, ప్రామిసరీ నోట్లు. అసలు చెక్కులు, ప్రామిసరీ నోట్లకు సంబంధించి మన దేశంలో ఎటువంటి చట్టాలు ఉన్నాయి, అవి ఏం చెప్తున్నాయి? భారతదేశంలో స్వతంత్రోద్యమ కాలం ముందు నుంచి కూడా భారతదేశంలో జరిగేటువంటి వర్తక వ్యాపారాల విషయంలో ప్రామిసరీ నోట్లు అనేటువంటివి ఎక్కువగా మన్నికగా ఉన్నటువంటి దస్త్రాలు అమ్మవి. అయితే 1881లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే దాన్ని ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో భాగంగా ఈ ప్రామిసరీ నోట్స్ మరియు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని, అదేవిధంగా చెక్స్ అని, హుండీలు అని ఈ విధంగా మూడు భాగాలుగా విభజించి మూడు భాగాలను కలిపి ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద అది డబ్బులు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని ఒకటి తీసుకురావడం జరిగిందమ్మా. అందులో భాగంగా ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేవి ప్రధాన పోషక పోషిస్తున్నాయమ్మా. ఓకే సార్. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనే వాటిని ఎలాంటి వాటిని అంటారు, అలానే ఈ చట్ట పరిధి ఏంటి? ఈ చట్ట పరిధి వచ్చేటప్పటికి భారతదేశం మొత్తం కూడా ఇవి అమలవుతున్నాయమ్మా. అదేవిధంగా రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి 370 జమ్మూ కాశ్మీర్లో ఇచ్చినటువంటి యాక్ట్ని తీసేయడం వలన ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్తో సహా కూడా ఈ యొక్క చెక్ బౌన్స్ కేసుల విషయం కానీ, ఇది మీరు చెప్పినట్టుగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా భారతదేశం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఒకే విధంగా అన్నీ ఒకే రకంగా ఎనీ కోర్టు అయినా కానీ ఒకేలా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్కి సంబంధించిన కేసులు ఏ కోర్టు పరిధిలోకి వస్తాయి? ఇవి ప్రధానంగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు, మున్సిపల్ కోర్ట్స్లోకి వీటిని ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే సార్. ముందుగా మనం ప్రామిసరీ నోట్ల గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రామిసరీ నోట్లు అంటే ఏంటి, ఎలాంటి వారు ఇవి రాసుకోవడానికి అర్హులు? ఈ ప్రామిసరీ నోట్లు ప్రధానంగా డబ్బు తీసుకున్న వ్యక్తులు దానికి సెక్యూరిటీగా అంటే వాగ్దాన పత్రము అంటారు. తెలుగులో మాట్లాడుకోవాలంటే ఈ ప్రామిసరీ నోట్ని వాగ్దాన పత్రము అంటారు. వాగ్దాన పత్రం అంటే ఒక ఆర్థికపరమైనటువంటి ఒక కొంత అమౌంట్ని తన అవసరాల కోసం కానీ, తన కుటుంబ అవసరాలు కానీ, వ్యాపార నిమిత్తం కానీ ఏదైనా తీసుకున్నప్పుడు దానికి రాసించేటటువంటి ప్రామిసరీ నోటు కింద మనం అది ప్రామిసరీ నోట్లు రాసివ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. ప్రామిసరీ నోట్లు రాసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రామిసరీ నోట్ ప్రధానంగా ఇస్ ఎ డాక్యుమెంట్ అమ్మా. అది ప్రామిస్ అంటే ఒక ప్రామిస్తో కూడుకున్నటువంటి ఫుల్ఫిల్ చేసినటువంటి డాక్యుమెంట్ ప్రామిసరీ నోట్ అవుతుంది. సో ఈ ప్రామిసరీ నోటు ప్రధానంగా రెండు భాగాలుగా ఉంటుందమ్మా. ఫస్ట్ భాగం వచ్చేటప్పటికి ఫస్ట్ డేటు, మరి ఎవరైతే ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుంటున్నా ఆ వ్యక్తి యొక్క పేరు, ఆ యొక్క స్వస్థలము, ఆ తర్వాత తీసుకున్నటువంటి వారి పేరు, ఆ ఏళ్ళ యొక్క స్వస్థలము, ఏజ్, వీటితో పాటు మనం ఎందు నిమిత్తం తీసుకుంటున్నా అనే విషయాన్ని కూడా దాంట్లో మెన్షన్ చేయాలి. ఇక రెండవ విభాగంలోకి వచ్చేటప్పటికీ ఈ యొక్క ప్రామిసరీ నోట్లు ప్రధాన భూమిక ఏంటంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా మీరు అడిగినటువంటి ధనమును మీరు కానీ లేదంటే మీరు తరపున ఎవరికైనా రిసీవ్ చేసుకోమని చెప్పినా కానీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మరి ఈ అమౌంట్ని ఇస్తామని చెప్పని అన్కండిషనల్గా రాసి కింద సంతకం పెట్టడం జరగాలి. ఈ ప్రామిసరీ నోట్లో ప్రధానంగా ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఈ యొక్క స్టాంప్ పేపర్పై సైన్ చేయాలమ్మా. ఈ స్టాంప్ అనేది ఇటీవల కాలంలో 25 పైసలతో ఉండేది, కానీ రాను మారుతున్న పరిస్థితులను బట్టి ఆ యొక్క 25 పైసల స్టాంప్స్ మనకు అందుబాటులో ఇండియన్ స్టాంప్ డ్యూటీస్ ప్రకారం అందుబాటులో లేవు కాబట్టి మినిమం రూపాయి స్టాంపు సరిపోతుంది. దానికి 1 కోటి రూపాయల వరకు అయినా సరే తీసుకుని ఆ ప్రామిసరీ నోటు మీద తీసుకోవడానికి అవకాశం ఉందమ్మా.
అంటే ఇప్పుడు ఎంత అయితే అమౌంట్ తీసుకుంటున్నామో దానికి బట్టి స్టాంప్స్ అలా కాదు, అంటే ఎంతైనా 100 రూపాయలు ఒక 10,000 రూపాయలు కాడ నుంచి ఎంతకైనా సరే ఒక స్టాంప్నే మనం ప్రామిసరీ నోటుపై అంటించాలి. ఒక ప్రామిసరీ నోటు సరిపోతుంది, దానిపై అంటించేటువంటి రూపాయి స్టాంప్ సరిపోతుంది. ఓకే సార్, మరి సైన్స్ చేసేటప్పుడు అంటే వాళ్ళు సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేకపోతే షూరిటీ లేదా విట్నెస్ కానీ అవునమ్మా ఎలాంటి జాగ్రత్తలు తీసు? ఈ ప్రామిసరీ నోట్లో ప్రధానంగా ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళే ఈ యొక్క ప్రామిసరీ నోట్ని రాయాల్సి ఉంటుంది. లేదు ఆయనకి రాసే ఇల్లిటరేట్ అయి ఉన్నాడు అనుకోమా, లేదంటే ఎవరన్నా ఒక మధ్యవర్తిని లేదంటే కొంచెం చదువు తెలితే వచ్చిన వ్యక్తి ద్వారా దస్తూరి రాసి ప్రామిసరీ నోట్ని ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పేర్లు, అదేవిధంగా తర్వాత తీసుకున్న వారి పేర్లు, వీటన్నిటిని కూడా ఉదహరిస్తూ రాస్తూ వాటి యొక్క పర్పస్ ఎందు నిమిత్తం తీసుకుంటున్నారు అనేది కూడా రాస్తూ ఆ యొక్క స్క్రైబ్ రాసిన తర్వాత ఈ తీసుకునే వ్యక్తి ఈ స్టాంప్పై నేను చెప్పిన రూపాయి స్టాంప్పై సైన్ చేస్తే దీనికి అడిషనల్గా ఒక ఇద్దరు సాక్షులు కూడా ఇందులో సైన్ చేసిన పరిస్థితి ఉందమ్మా. అంటే ఒక ప్రోనోట్ కనుక ట్రాన్సాక్షన్ కనుక జరిగిందంటే ఒక 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 ప్లేస్లో అందు డబ్బు ఇచ్చేవారు డబ్బు తీసుకునే అతను, అదేవిధంగా అతను కనుక రాయలేని పరిస్థితి ఉంటే తీసుకునే వ్యక్తి కనుక రాయలేని పరిస్థితి ఉంటే ఒక దస్తూరు రాసే వ్యక్తి, అదేవిధంగా ఇద్దరు సాక్షులు, ఇంకా లేదు ఎవరైనా సెక్యూరిటీగా నేను ఉంటాను హామీగా ఉన్నాను అని చెప్పని ఎవరైనా ఇంకో వ్యక్తి ఆ ట్రాన్సాక్షన్లో కనుక ఇన్వాల్వ్ అయితే అతను సైన్ కట్ తీసుకుంటాం జరుగుతుంది. ప్రధానంగా వీళ్ళందరి సైన్స్ కూడా దాంట్లో ఉండాలి. అంటే ఖచ్చితంగా సాక్షి సంతకాలు ఉండాలమ్మా. అదేవిధంగా ఇప్పుడు వాడే పెన్ను విషయంలో కూడా ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో 4-5 వరకు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఈ పెన్స్ 4-5 పెన్నులతో కూడా యూజ్ చేయకుండా అందరూ ఒకే పెన్ను యూజ్ చేస్తే కోర్టు రేపొద్దున ట్రయల్ జరిగేటప్పుడు జడ్జి గారికి కానీ లేదంటే మాకు లాయర్స్కి కానీ ఎటువంటి అనుమానాలు రాకుండా ఇది ఒక ప్రొసీజర్ ప్రకారం జరిగింది ఈ ప్రామిసరీ నోటు అని ఒక నమ్మకం కలగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనకి ఫ్యాన్సీ షాపుల్లో వాటిల్లో దొరుకుతున్నాయి ప్రామిసరీ నోట్లు, అవి కూడా చట్టపరంగా చెల్లుబాటు అవుతాయి? చట్టపరంగా ఈ ప్రధానంగా ప్రామిసరీ నోటు అనేటప్పటికీ మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ పసుపు పేపర్ మీద 1 రూపాయి స్టాంప్ అంటించి ఉంటే చాలు అది ప్రామిసరీ నోట్ అని చెప్పని ఒక అవగాహన ఉంది. ఈ ప్రామిసరీ నోట్లు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కొట్లో అలాగే ఫ్యాన్సీ షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. దాంట్లో టైప్డ్ మ్యాటర్స్తో కూడినవి ఉంటాయి అన్నమాట. అట్లా కాకపోయినా కానీ అన్టైప్డ్ ఒక వైట్ పేపర్ మీద కూడా ప్రామిసరీ నోట్ని మనం రాసుకోనవచ్చు. అదేవిధంగా బాండ్ పేపర్స్ మీద కూడా మనం ప్రామిసరీ నోట్ని రాసుకుని ప్రామిసరీ నోట్ అనేది అంటే జనరల్గా ప్రామిసరీ నోట్ అంటుంటే గ్రామీణ ప్రాంతం ఎవరికైనా సరే ఒక యెల్లో కలర్లో ఉండి దాని మీద ఉంటే ఒక స్టాంప్ పేపర్ ఉంటే అది ప్రామిసరీ నోట్ అనుకుంటారు. కానీ దాంట్లో ఉన్న కంటెంట్ని బట్టి జాగ్రత్త చూసుకోవాలి. ఒక ఏదో ప్రామిసరీ నోట్ తీసుకొచ్చి ఇది సంతకం పెట్టండి డబ్బులు తీసుకుంటున్నాము దీని మీద సరిపోద్ది అని చెప్పి అనుకుంటే చాలా తప్పు అది. కానీ ఆ ప్రామిసరీ నోట్లో మీరు జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుని దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ పేరు డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పేర్లు, అదేవిధంగా స్వస్థలము, మళ్ళీ అదేవిధంగా ఎందు నిమిత్తము, అదేవిధంగా దీంట్లో అన్కండిషనల్ అగ్రిమెంట్ అన్కండిషనల్గా ఉండాలన్నమాట. అంటే మీరు ఎప్పుడైతే అప్పుడు ఇస్తా ఉన్నటువంటి ఒక వాగ్దానం కూడా ఉండాలన్నమాట. అది కండిషనల్ అయితే కనుక ఏదైనా షరతులతో ఉన్నటువంటి ప్రామిసరీ నోట్లు చెల్లవమ్మ. ప్రామిసరీ నోట్ అంటే అన్కండిషనల్ అంటే మీరు తిరిగి ఇచ్చేటప్పుడు అన్కండిషనల్ ఏదైతే అమౌంట్ మనం ఇస్తామో ఒక వ్యక్తికి అవి ఇచ్చినటువంటి అమౌంట్ని ఎటువంటి కండిషన్స్ లేకుండా ఇచ్చినటువంటి వ్యక్తికి ఆ టయానికి లేదా అతను చెప్పిన అమౌంట్ని పలానా వ్యక్తులకి ఇవ్వమన్నా కానీ దాన్ని ఎటువంటి కండిషన్స్ లేకుండా ఆ అమౌంట్ని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రామిసరీ నోట్లో చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం అన్నమాట. ఓకే సార్, కొన్ని కొన్ని చోట్ల కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు తీసుకున్నది కొంత అమౌంట్ అయితే వేరే అమౌంట్ రాసి అలా ఫ్రాడ్లెంట్గా జరిగే కూడా అవకాశాలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. అవి ఎలా పరిష్కరించుకోవచ్చు లేదా ఎలా జాగ్రత్త తీసుకుంటే ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే అవి మనం నిరోధించుకోవచ్చు? ప్రధానంగా మనం ప్రామిసరీ నోటును రాసేటప్పుడే మనం దానికి సంబంధించినటువంటి విషయాలను కులంకుషంగా ఆ యొక్క నోట్లో మనం మెన్షన్ చేసుకుంటూ రావాలి. డేటు ప్రధానంగా ఏ రోజునైతే తీసుకున్నామో ఆ డేట్ని మన మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఎందు నిమిత్తం తీసుకున్నాం ఎంత తీసుకున్నాం అనే విషయాల్ని అక్కడ మెన్షన్ చేసి సాక్షుల మధ్యన తీసుకుంటే రేపొద్దున ఆ సాక్షులు కోర్టుకు రావడం జరుగుద్ది ఎంత తీసుకున్నారని చెప్పి
ఆ సాక్షులు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మేము కోర్టులో పరిగణనలో తీసుకుంటాం జరుగుద్ది. అలాంటి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఏంటంటే అవేర్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే సార్, మనకు కాల్ లైన్ లో ఉన్నారు, కాల్ అటెండ్ చేద్దాం. నాగరాజ్ గారు హిందూపురం నుండి, నమస్తే సార్. హలో, నమస్తే సార్. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ మా ప్రశ్న ఏమంటే, హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. సార్ మా అవ్వగారు మా నాన్నమ్మ 2 లక్షల రూపాయలు మాకు అప్పుగా ఇస్తుంది సార్ మనమునికి. సార్ వినిపిస్తుంది, చెప్పండి. సార్ ఈ 2 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ నోట్ రాస్తే సరిపోతుందా? మామూలు రిజిస్టర్ స్టాంప్ 20 రూపాయలు స్టాంప్ అలా రాసినా సరిపోతుందా సార్? 2 లక్షల రూపాయలు మీరు అప్పుగా తీసుకుంటున్నారా? అవును సార్, అప్పుగా సార్. అప్పుగా తీసుకున్నప్పుడు మీరు ప్రామిసరీ నోట్ అయినా రావచ్చు, లేదంటే స్టాంప్ పేపర్ మీద అయినా రాసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ప్రామిసరీ నోట్ ఒక్క మాట అండి, ప్రామిసరీ నోట్లో ఉన్నటువంటి విషయాల్ని ఆ యొక్క స్టాంప్ పేపర్ మీద రాసుకోవాలండి. సార్ సార్ ఆ స్టాంపులో సార్ చెప్పండి సార్, మా సొంతం నాన్నమే కాబట్టి దానికి సాక్షులు వాళ్ళు ఇప్పుడు మా నాన్న వాళ్ళు సంతకం పెట్టకపోతే వేరే వాళ్ళు పెట్టిన సరిపోతుందా సార్? ఎవరైనా పెట్టొచ్చండి, అంటే కుటుంబ సభ్యులు కాబట్టి రేపొద్దున ఈ సమాజంలో కొంచెం మార్పులు వచ్చినాయి కాబట్టి తల్లిదండ్రులు ఉంటే రిలేషన్ బ్లడ్ రిలేటివ్ ఒకటితో పాటు బయట వ్యక్తులు కూడా ఒకళ్ళని మీరు మెన్షన్ చేయండి, తప్పలేదు. అవునా సార్? సార్ దాని కాలం పరిమితి పెట్టుకోకుండా ఏమైనా ప్రాబ్లం ఏమొచ్చింది సార్? దానికి ఏదంటారు సార్? ఇప్పుడు మా ఊరు నాకు డబ్బులు అప్పుగా ఇస్తుంది కాబట్టి దానికి కాల పరిమితి అనేది ఉంటుంది సార్? అది 3 సంవత్సరాలు కాల పరిమితి అండి. అది డబ్బులు తీసుకున్న డేట్ నుంచి 3 సంవత్సరాల వరకు ఆ ప్రామిసరీ నోట్ కానీ లేదా మీరు చెప్పినట్టుగా బాండ్ పేపర్ కానీ పనిచేస్తుంది అండి. సార్ 3 సంవత్సరాలు ఒకవేళ మన డబ్బులు ఏమైనా బ్యాలెన్స్ ఉంటే చెప్పండి సార్. బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ కొత్తగా రాసుకోవాల్సి వస్తుందా, లేదంటే మళ్ళీ దాని గురించి ఏమైనా చెప్పండి సార్? అవసరం లేదండి, మీరు ఇచ్చిన వరకు అమౌంట్ ఇచ్చి మీ పత్రం వెనకాల ఎండార్స్మెంట్ రాసుకోవచ్చు అండి. మళ్ళీ 3 సంవత్సరాలు పని చేస్తుంది అండి అది. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. సర్కార్ గారు నిడదవోడ్ నుంచి, నమస్తే సార్. హలో నమస్తే సార్, మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే అండి. లాయర్ గారు నమస్తే అండి. సర్కార్ చెప్పండి సార్, మీ ప్రశ్న ఏంటి? బట్టలగుట్లో అది మా మధ్యవర్తిగా ఉన్నవాడు మా సొంత మనిషి, వాడే నోట్ రాయించి చెక్కులు రాయించి తీసుకొచ్చి ఇచ్చి డబ్బులు తీసుకెళ్ళారు. కానీ మన ప్రభుత్వం మంచి పథకం ఉంటుంది కదండి, ఐపీ సెక్షన్, అది ఐపీ పెట్టేశారు వాడు. మా పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? మీరు ఎప్పుడు ఇచ్చారండి డబ్బులు? 2 ఇయర్స్ అయిపోయిందండి. అతను ఐపీ ఎప్పుడు పెట్టాడండి? ఐపీ పెట్టి సుమారు 1 ఏళ్ళు అయిపోద్దండి. మీరు ఐపీ అతను పెట్టిన ఐపీలో మీ చెక్ మీ యొక్క నోటు గురించి ఏమైనా మెన్షన్ చేశారా? అదే ఇలాగా మేము చెప్పాలా దాని గురించి, నేను ఐపీ చెప్పేసి మాకు నోటీస్ వచ్చింది. మీరు ఐపీలో కోర్టుకి వెళ్ళి మీరు వకాలతా ఫైల్ చేశారండి? లేదండి, ఇంకా తర్వాత ఏం ప్రయత్నం చేయలేదు. మీరు వకాలతా వేసి మీరు ఐపీలో కంటాక్ట్ చేయండి దాంట్లో. మీరు అతనికి స్టేటస్ ఉందండి ఏమన్నా పరిస్థితి, అతని దగ్గర ఆర్థిక పరిస్థితి ఉందా? లేదండి, మనిషి ఎస్కేప్ అండి, మనిషి వెళ్ళిపోయారు. మనిషి దారి అడ్రస్ ఉంటుంది కాబట్టి తన లాయర్ ఉంటాడండి, ఆల్రెడీ కోర్టులో అతను ఒక లాయర్ని పెట్టుకుని ఉంటాడు. సో మీరు ఆ కేసులో వకాలతో ఫైల్ చేసి దాంట్లో మీ యొక్క సాక్ష్యం సమాధానం చెప్పండి, మీకు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అంటే జాయింట్లీ బారోడ్ అంటారా? జాయింట్లీ బారోడ్ ఇద్దరు కలిపి తీసుకున్నారా? తండ్రి కొడుకు
తండ్రి విట్నెస్, కొడుకు తీసుకున్నాడు. కొడుకు కొడుకు ఐపీ పెట్టాడండి, కొడుకు ఐపీ పెట్టాడా? అయ్యా కొడుకు పెట్టాడా తండ్రి పెట్టాడండి ఐపీ? కొడుకు అండి. కొడుకు అయిపోయి పెట్టాడు, తండ్రి విట్నెస్ కింద పెట్టారంటారా? అయితే నేను చెప్పినట్టు చేయండి. ఒకవేళ ఇద్దరు కనుక సొంతకం కనుక ఈ రూపాయి స్టాంప్ మీద కనుక అతను కనుక సొంతకం ఇద్దరు పెట్టుంటే అప్పుడు కొడుకును కూడా పార్టీ పెట్టి మీరు సివిల్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ విధంగా లేదంటున్నారు కాబట్టి మీరు ఐపీఎల్లో కంటాక్ట్ చేసేయండి, సరిపోదు. మీకు కొంత న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదములు అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్. ఉదయ్ గారు ఒంగోలు నుండి నమస్తే సార్. హలో మేడం. మేడం నమస్తే సార్. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాత్రమే మాట్లాడండి. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అవతల వ్యక్తి కూడా అడ్వకేటే సార్. అవతల వ్యక్తి కూడా అడ్వకేటే. మనకి 60,000 ఇచ్చేసి, నాకు అమౌంట్ 60,000 ఇచ్చేసి చెక్కులు నోట్లు తీసుకొని, చెక్కులు వచ్చి ఒక్కోట్లో, నోట్ వచ్చి ఒక్కోట్లో అట్లా చేశాడు సార్. ఓకే. అడ్వకేటే అది హియరింగ్ అయిపోయింది సార్, లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఓకే. ఒక అడ్వకేట్ అనేది అది ఫైనాన్స్ చేయొచ్చా సార్? ఫైనాన్స్ అంటే అతను ఫైనాన్స్ వ్యాపారం మీతో పాటు ఇంకేమన్నా గ్రామాల్లో ఉన్నాయి సార్, లావాదేవీలు చేస్తున్నాడు. ఒక 5-6 మందికి ఇచ్చున్నాడు ఇలానే. ఓకే. అతనికి ఏమన్నా పర్మిషన్ ఉందా అంటారా? మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? అడ్వకేట్ అనే అతను ఫైనాన్స్ చేయాలంటే వాళ్ళకి ఏమేమి కావాలి సార్? అడ్వకేట్ అనే వ్యక్తి ఫైనాన్స్ చేయాలని చెప్పని రూల్ ఏం లేదండి. ఎవరైనా కామన్ మ్యాన్ అయినా సరే చేసుకోవాలంటే మీరు పర్మిషన్ టు గవర్నమెంట్, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఏదో వడ్డీ వ్యాపారం చేసుకోవడానికి, చిట్స్ బిజినెస్ చేసుకోవాలన్నా కానీ ఒక పర్మిషన్ ఉండాలండి. పర్మిషన్ ఉన్న వ్యక్తికి ఇబ్బంది లేదు. అతనికి పర్మిషన్ ఉందో లేదో మీరు ఎంక్వైరీ చేయండి. పర్మిషన్ లేదు సార్, నేను ఆల్రెడీ వచ్చాను, లాస్ట్ హియరింగ్ వచ్చి ఒక 1 వీక్ జడ్జిమెంట్ కూడా వచ్చేసింది సార్. ఓకే. మిమ్మల్ని ఒకసారి మన దూరదర్శన్ లో వచ్చింది కదా, చూసి ఒకసారి చేద్దామని చేశాను మీకు. ఆల్రెడీ జడ్జిమెంట్స్ లో ఉన్నాయి కాబట్టి మనం అంత కామెంట్, జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు మేము కామెంట్ చేయకూడదు. కానీ మీకు సలహా ఏంటంటే ఆయన యొక్క అంటే ఎక్కువ మందికి ఇదే వడ్డీ వ్యాపారం అతను వృత్తి అనుకోండి సార్, దాని మీద ఉంటే మీరు ఇప్పుడు రీసెంట్ గా డీజీపీ గారు గౌతమ్ సావాంగ్ గారు ఈ కాల్ మనీ సెల్ అనేది ఒకటి పెడతాం జరిగిందండి. మీరు ఏదైనా ఉంటే మీరు ఆ విధంగా మీరు కన్సర్న్ ఎస్పీ గారికి రికమెండేషన్ ఇవ్వండి, అతని మీద మీరు చర్య తీసుకోమని అడగవచ్చు. మీతో పాటు ఇంక కొంతమంది ఉన్నారంటున్నారు కాబట్టి అలా చేస్తే కొంత మీకు ఉపయోగం ఉండడానికి అవకాశం ఉందండి. సార్ మీ అమూల్యమైన సందేశాన్ని మంచిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. మంచిదండి. థ్యాంక్ యూ సార్. రైట్. ధన్యవాదములు అండి కాల్ చేసినందుకు. మరో కాల్ లైన్లో ఉన్నారు సార్. వీణా గారు హైదరాబాద్ నుండి నమస్తే మేడం. హలో. హలో నమస్తే మేడం. నమస్తే మేడం. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం మీది నోట్లది కాకుండా చెప్పండి. ఏ ప్రాబ్లం అయినా చెప్పొచ్చా? చెప్పండి. జనరల్ గా ఇది ప్రామిసరీ నోట్లు చెక్ బౌన్స్ సంబంధించిన విషయాలు చెప్పండి అమ్మా. మాకు నోటీస్ అనేది వచ్చింది అనమాట, ఇట్లా జియాగూడది. ఆ నోటీస్ వాళ్ళ దగ్గర ఉంది, మాకు నోటీస్ లేదు. అంటే దేని గురించి వచ్చింది నోటీస్? ల్యాండ్ గురించి. ఇప్పుడు ఆ నోటీస్ వాళ్ళ దగ్గర ఉంది, మేము ఎవరికి అప్రోచ్ అవ్వాలి? మీరు క్లారిటీగా చెప్పండి. దాని బట్టి నోటీస్ మీరు రిసీవ్ చేసుకోలేదు కదా? మేము రిసీవ్ చేసుకోలేదు. మీరు నోటీస్ మా బావ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అదేనమ్మా, మీ పేరు మీద నోటీస్ రానంత సేపు మీకు భయం లేదమ్మా? మా పేరు మీద వచ్చింది సార్, వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇవ్వనని అంటున్నారు, 2 ఎకరాల 37 గుంటలు వచ్చింది. అదేనమ్మా, అది దాంట్లో సబ్జెక్ట్ లోపల ఉన్నటువంటి సబ్జెక్ట్ మనకు తెలియదు కదా, మరి మీకు తెలియదు ఆ విషయం గురించి మమ్మల్ని అడిగి. అంటే మీకు నోటీస్ తీసుకున్న తర్వాత మీ అవేర్నెస్లో ఉన్నట్లేక తీసుకుని మీరు నోటీస్ తీసుకుని రిప్లై ఇవ్వండి లాయర్ గారి దగ్గరికి వెళ్ళి. ఆ కేసులో కనుక మీకు కనుక హక్కులు ఉన్నాయి అనుకోమ్మా, దాని ప్రకారం మీ లాయర్ గారిని కన్సల్ట్ చేసి ఒక రిప్లై ఇవ్వండి ఆ లాయర్ గారు. సరేనమ్మా. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్లో ఉన్నారు సార్. రాము గారు విజయనగరం నుండి నమస్తే సార్. హలో. హలో నమస్తే సార్. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాత్రమే మాట్లాడండి. సరే మేడం, తగ్గించాను. లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే, చెప్పండి. సరే మేడం, తగ్గించాను. హలో చెప్పండి. లాయర్ గారు ఉన్నారు. ఏంటి, మా మేనమామ గారు
అంటే అప్పిచ్చారు మేడం ఇంకొక ఆయనకి. చెప్పండి సార్, వినిపిస్తుంది. చెప్తాను, అదే అప్పిచ్చారు మేడం సార్. ఓకే చెప్పండి. ఆయన చనిపోయారు మేడం. చనిపోతే ఆ ఆవిడ ఉంది. ఆ ఆవిడ ఏమొచ్చంటే మేము కోర్టు వేసాం. కోర్టులు వేస్తే ఏమొచ్చంటే ఆ ఆవిడ ఏమొచ్చి ఇంకో ఆయన వేశారు. దానికి రిప్లై అంటే మరి ఏం చేయలేదు మేడం. కోర్టులో నడుస్తుందా ఇప్పుడు ఆ సమస్య? లేదు మేడం, మరి మీ తర్వాత మాకు ఏంటి చెప్పలేదు. కోర్టులో అయితే వేశారంట కానీ మీరు కేసు మీరు కోర్టులో ఫైల్ చెప్పలేదు. ఈ కేసును మీరు కోర్టులో ఫైల్ చేశారండి? ఆ ఫైల్ చేశాను సార్. తర్వాత ఏమైందో వీళ్ళకి తెలియదు. మీకు ఒకసారి మీ లాయర్ గారిని కలిశారా? కలిశామండి. ఆయన ఏమంటున్నారు మరి? ఆయన ఆయన చనిపోయారు కదా, మీరు ఆయన ఇచ్చారా లేదా తెలియదు అని అంటారు ఆవిడ. అవునండి, లీగల్ ఎయిర్స్ కింద పెట్టి వాళ్ళ వైఫ్ మీద మీరు ఫైల్ చేసి అంటున్నారు కదా. హలో మేడం. సార్ అడుగుతున్నారు, చెప్పండి. అదే చెప్తానండి. ఇప్పుడు మీరు లీగల్ ఎయిర్స్ కింద వాళ్ళ భార్యని మీరు పార్టీ కింద పెట్టి కోర్టులో ఫైల్ చేసి అంటున్నారు కదా. మరి కేసు కోర్టులో ఉన్నప్పుడు జడ్జిమెంట్ వచ్చే వరకు మీరు కోర్టులో లాయర్ కేసు ఏమవుతుందో తెలియదు అంట. కేసు అయితే ఫైల్ చేశారు కానీ తర్వాత ఏంటో అసలు వీళ్ళకి తెలియదు. అది ప్రాబ్లం. మీ కన్సర్న్ లాయర్ని మీరు వెళ్ళి అడగండి సార్. దాంట్లో మీరు 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 కరెక్ట్గానే ఫైల్ చేశారు. భార్య భార్య మీకు అమౌంట్ కట్టాల్సిన బాధ్యత ఉంటుంది భర్త చనిపోయినప్పటికి కూడా. హలో చెప్పండి. చెప్పండి. మీకు హక్కు ఉందండి, భార్య దగ్గర వసూలు చేసుకున్న హక్కు మీకు ఉంది. అవును వేసాను సార్. అదే అంటే సార్ మేము దాన్ని ఆయన వీళ్ళకి హౌస్ చేశాను సార్. ఆయన గుండె లేదంటే ఆయన పేరు తింటు కూడా పొంగలేదు. వాళ్ళ ఆవిడ పేరు ఉంది, అయిపోతే వేసాము. వేసాను సార్. అది వేసిన సరే మరి మాకు రిప్లై రాలేదు. రిప్లై జడ్జిమెంట్ వచ్చిందా రాలేదా? రాలేదు సార్. అదే మీకు అగ్నెస్ట్ వచ్చిందా? అసలు ఏం తెలియదు వీళ్ళకి, రాలేదు అని చెప్తున్నారు. రాలేదు సార్. అంటే అసలు దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదంటే. అదే దానికోసం అడుగుతాను. కోర్టులో పెండింగ్ ఉందా లేదా? పెండింగ్ ఉంది సార్. అదే మరి కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు కోర్టు మీకు అనుకూలంగానే వస్తుంది లేండి సార్. అదే కోర్టులో మీకు అనుకూలంగానే వస్తుంది అంటే మీ ముందు చాలా మంది ఫైల్ చేసి ఉంటారు కదండి. ఒక్కొక్క కేసు పరిష్కరించుకుంటూ వచ్చేటప్పటికి టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాలి. అవునండి. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు ఎంత అవుతుందండి? పడుతుందండి, టైం పడుతుంది. టైం పడుతుంది. మీరు ఒకసారి రెగ్యులర్ గా మీ కోర్టు మీ లాయర్ గారిని కన్సల్ట్ చేసి వాయిదాలు ఎప్పుడు ఉన్నాయి ఏంటో తెలుసుకుంటూ ఉండండి. దాని ప్రకారం మీరు కోర్టుకి వెళ్ళండి. లేదంటే మీరు కేసు నెంబర్ తీసుకుంటే ఇప్పుడు ఆన్లైన్ లో మీరు కూడా చూసుకోవచ్చు. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మనకు కాలర్ లైన్ లో ఉన్నది సార్, కాల్ అటెండ్ చేద్దాం. కమలా గారు నిడదవోల్ నుండి. నమస్తే మేడం. హలో. హలో నమస్తే మేడం. నమస్తే మేడం. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. అదేనండి, కొంతమంది దుబాయ్ అది వెళ్ళే వాళ్ళు అడిగితే అప్పిచ్చామండి. 5 వేలు 10 వేలు అలాగా. అది ఎఫ్సీలు అయితే వాళ్ళు వెళ్ళొచ్చే కూడా వడ్డీ ఇవ్వట్లేదు, అసలు ఇవ్వట్లేదు. మా దగ్గర ఏమి లేదు, ఏం చేస్తారో తీసుకోండి అన్న టైప్ లో మాట్లాడుతున్నారు. దానికి ఏం చేయాలి ఏంటి అనేది ఎన్ని సంవత్సరాలు అవుతుంది కూడా ఎలాంటి వాళ్ళు పెట్టుకోవాలో తెలియట్లేదు. సాక్షులు గట్రా ఉండాలంటారు కదా, అది అడిగామని చేశానండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు అప్పిచ్చి? 2 సంవత్సరాలు అవుతుందండి. 2? 2 సంవత్సరాలు. 3 సంవత్సరం కూడా వచ్చేస్తుందండి. ఓకే, లాయర్ గారు మాట్లాడతారు, వినండి. మీరు ఏదన్నా నోట్ పత్రం కానీ రాపుచున్నారా వాళ్ళ దగ్గర నుంచి? ఏమన్నా నోట్ మీద తొందరగా పెట్టారండి భార్య భర్తలు. ఓకే, అంటే అదేంటండి? అంతే, ఇంకేమీ లేదండి. అయితే మనం ఇచ్చిన డబ్బుకి వాళ్ళు పట్టుకెళ్ళి అడ్డం తిరిగే టైప్ లో ఉన్నారండి. ఏం చేస్తారు మీరు అన్న టైప్ లో ఉండాలండి. అంటే మనం లాయర్లు ఖర్చులు పెట్టి అన్ని చేస్తారా చేయరా, వీళ్ళు పట్టుకెళ్ళి 10 వేలకి సమాధానం చెప్పక్కర్లేనట్టు ఉన్నారండి. వాళ్ళు ఏమో కొంతమంది ఎఫ్సీలు ఎఫ్సీల మీద యాక్షన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఏంటి అనేది. అంటే ఒక విషయం అమ్మ, మీరు ప్రధానంగా మీరు ఈ యొక్క ప్రామిసరీ నోట్ ని లీగల్ ప్రామిసరీ నోట్ ఏనా ప్రధానంగా ముందు మీరు అన్ని ఫిలప్ చేశారా? ఎవరు రాశారమ్మా ప్రామిసరీ నోట్ ని? వాళ్ళు తీసుకొచ్చి కొంతమంది ప్రభుత్వమేనండి రాశారమ్మా.
సొంతంగా రాసిన వాళ్ళు ఉన్నారండి. సొంతంగా రాశారా? కొంతమంది నోట్లు రాసిన వాళ్ళు ఉంటారు కదండి ఊళ్ళో పెద్ద మనుషులు, అలాగే అలాంటి వాళ్ళు. ఓకే, అది మీరు రాసినటువంటి ప్రామిసరీ నోట్ లీగల్ ప్రామిసరీ నోట్ అనుకోండి అమ్మా, అది ఎస్సీలు అవ్వచ్చు బీసీలు అవ్వచ్చు ఓసీలు అవ్వచ్చు ఎవరైనా కానీ అభ్యంతరం లేదు, 100% చెల్లుద్ది. మీరు కోర్టులో ఫైల్ చేయండి అమ్మా, మీ డబ్బులు మీకు వస్తాయి. అంటే ఏం చేయగలరు మీరు అన్న టైప్లో మాట్లాడుతున్నారండి. వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలా అని ఇంకా పోనే అన్నట్టుగా ఊరుకున్నాను, మీరు సలహా చూద్దాం. అదేనమ్మా, మీరు సమాధానం అంటే వాళ్ళు మాట్లాడే కదా జరిగింది, మీరు వన్స్ ఒకసారి నోటీస్ ఇచ్చి చూడండి లాయర్ గారి ద్వారా. ముందు నోటీస్ ఇవ్వండి అమ్మా, నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడినది మీరు ఆల్రెడీ వాళ్ళు మీకు అన్ని రకాలుగా సంతకాలు పెట్టి ఉన్నారు ప్రామిసరీ నోట్ మీద. దట్ అది లీగల్గా రాసుకున్నది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క విధానం బాగుంది కాబట్టి మీకు డెఫినెట్గా మీ డబ్బులు మీకు వస్తే ముందు లీగల్ నోటీస్ ఇవ్వండి అమ్మా లాయర్ గారి ద్వారా. అదే మనకి ముగ్గురు ఉన్నారండి, ముగ్గురికి ఒకేసారి ఇవ్వచ్చా? అంటే చిన్న అమౌంట్లు అంటున్నారు, చిన్న అమౌంట్లు అంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. అంటే మీకు ఇన్కమ్ సోర్సెస్ ఉంది కాబట్టి ఇవ్వచ్చు అమ్మా, ఇవ్వచ్చు. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్ లో ఉన్నారు సార్. చంద్రయ్య గారు కర్నూలు నుండి, నమస్తే సార్. హలో హలో, నమస్తే అండి. లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే అండి, చెప్పండి. 2004లో మా తమ్ముడికి డబ్బులు ఇచ్చినావు సార్ నేను. మా ఇద్దరు తమ్ముళ్ళు పెళ్లి కని 20,000 ఇచ్చినాను. ఓకే, 15 ఏళ్ళు అయిపోతుంది అయితే మీరు ఇచ్చి. అవును మేడం, అది 20 రూపాయల నోటు పైన ఏమో రాసినారు మేడం, నాకు చదువు రాదు. అది అడిగినప్పుడల్లా ఇస్తాను ఇస్తాను అని చెప్తున్నారు దాదాపు. ఇప్పుడు ఈ మధ్యన ఒక 6 నెలలు అయింది మేడం, నేను ఇయ్యను, నాకు ఇయ్యలేదు, నాకు సంబంధం లేదు అని అంటున్నాడు మేడం. ఎట్లా మేడం, ఎట్లా చేయాలా? 15 నెలలు అయిపోతుంది. 2004 సంవత్సరంలో మీకు రాపించుకున్నారా సార్? సార్ చెప్పండి సార్. 2004లో రాపించుకున్నారా? అవును సార్, 2004. ఏం రాపించుకున్నారు ఒకసారి చెప్పండి నాకు. ప్రామిసరీ నోటేనా లేదంటే? స్టాంప్ పేపర్ మీద రాపించుకుంటాం జరిగింది. ఏమని రాపించుకున్నారండి? అది అప్పు, పెళ్లికి అప్పు అని తీసుకున్నాను. ఓకే ఓకే, మరి ఆ తర్వాత ఏమన్నా మళ్ళీ అంటే 3 సంవత్సరాల వరకు పనిచేస్తుంది అండి అది మీరు రాపించుకున్నది? అంతేనా సార్? అది అంతేనండి, 3 సంవత్సరాల తర్వాత దాటిన తర్వాత. అంటే దాంట్లో ఏదన్నా మీ తమ్ముడు గారు ఎండార్స్మెంట్ కొంత డబ్బులు ఇవ్వడం కానీ జరిగితే కొంత అమౌంట్ ఇచ్చాడని చెప్పి దాన్ని అలా బదలాయించుకుంటే మటుకి 2019 వరకు కూడా పనిచేస్తుంది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి. రాయలేదు సార్, రాయలేదు, అట్లా రాయలేదు. అట్లా అడిగినప్పుడల్లా ఇస్తా ఇస్తా నాయనది కాబట్టి మరి లేదండి, దాంట్లో అవకాశం లేదు, దాంట్లో టైం అయిపోయింది కాబట్టి. మీరు దాంట్లో నేను చూపిస్తున్నాను సార్ వేరే వాళ్ళకి, నాకు చదువు రాదు. ఓకే, అది హైకోర్టు పోయి కూడా వసూలు చేసుకోవచ్చు అని రాసినారు అని వేరే వాళ్ళు అంటున్నారు. అది చల్లవండి అసలు. అంటే మీరు డాక్యుమెంట్ ఒకసారి మీరు లాయర్ గారిని కన్సల్ట్ చేయండి పోనీ, ఏదన్నా దాంట్లో ఏమన్నా వేరే ప్రాపర్టీస్ కానీ అలా ఏమైనా అగ్రిమెంట్స్ కానీ అలాంటి సేల్ అగ్రిమెంట్ ఈ ప్రామిసరీ భూమి పొలము పైన ఇవ్వలేదు. ఓన్లీ డబ్బు ట్రాన్సాక్షన్లో అయితే ఓన్లీ 3 సంవత్సరాల వరకే పనిచేస్తుంది అండి మీరు రాసుకున్న డాక్యుమెంట్ ప్రకారం, తర్వాత పని రాదండి అది. మీరు ఇంకా మంచితనంగా వెళ్ళి వాళ్ళతో మంచితనంగా మీరు వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటుంది అప్పటిసి. వేరే లాయర్ని అడిగినాను సార్ కొంచెం తెలిసిన మనిషిని, ఆయన నుండి ఏమన్నాడు హైకోర్టు పోయినా కూడా చెల్లుబాటు చేసుకోవచ్చు అని రాసినారు దీంట్లో. అది ఏదో మీ లోకల్ ఎవరో తెలిసి తెలియక రాసుకున్నటువంటి రాతలండి అవన్నీ. అంటే మీరు 3 సంవత్సరాల లోపు గనుక అయ్యి ఉంటే మీరు హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు, బట్ మీది టైం అయిపోయింది కదా అది చెప్తున్నారు సార్. సరే సార్, సొంతం తమ్ముడని ఊకేవాడు మేడం, ఇప్పుడు ఇట్లా చేస్తారని తెలుసుకోలేదు అనుకోలేదు. ఒకసారి మంచి లాయర్కి మీరు ఒకసారి వెళ్ళి కన్సల్ట్ చేయండి, మీ దగ్గర డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి ఒకసారి కన్సల్ట్ చేయండి. వాస్తవం అయితే దాంట్లో మీ యొక్క పత్రం పనికిరాదండి.
టైం అయిపోయింది కాబట్టి అది చల్లదండి. ఒకసారి ఆయన మీరు ఒకసారి మళ్ళీ కన్సల్ట్, ఒకసారి లాయర్తో కూడా ఒకసారి మీరు దాంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ నేను చూడలేదు కాబట్టి చెప్పలేను. మీరు ఆ డాక్యుమెంట్ అంటే ఒకసారి ముందు ఒక సీనియర్ లాయర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయండి, తప్పలేదు. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మరో కాల్ లైన్ ఉంది సార్. మహిపాల్ రెడ్డి గారు సిద్దిపేట నుండి, నమస్తే సార్. నమస్తే మేడం. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నేను సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నాను సార్. అయితే 2016 సంవత్సరంలో ఒక డిగ్రీ కాలేజ్ వాళ్ళు వాళ్ళ కాలేజ్ మెయింటెనెన్స్ కి జీతాలకు కాలేజ్ మెయింటెనెన్స్ కు సంబంధించి డబ్బులు అవసరం ఉంటే నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ టైంలో మనకి ప్రామిసర్ నోటు ప్రిన్సిపల్ ఎక్కిచ్చారు. ప్రిన్సిపాల్ స్టాంప్ వేసినటువంటిది కాలేజీ ప్రిన్సిపల్ ఎక్కులు చెప్పండి. సో ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంటే వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఇచ్చినటువంటి చెక్ బ్యాంక్ లేకపోతే ఎప్పుడు కూడా బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండట్లేదు. అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే చెక్ బౌన్స్ చేసేసుకో, మేము డబ్బులు లేవు ఇప్పుడు ఇవ్వము అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ టైంలో మరి చెక్ బౌన్స్ కేసు అంటే వాళ్ళ ఉద్దేశము చెక్ బౌన్స్ కేసు అంటే ఇంకో 1-2 ఇయర్స్ పడుతుంది కాబట్టి మీరు వేసుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ప్రామిసర్ నోటు ఉంది, చెక్ ఉంది, ఈ టైంలో మరి మేము ఏం చేస్తే మాకు మేలు జరుగుతుంది అనేది డౌట్. డేట్ చెప్పండి. 2016 సంవత్సరం డేట్ చెప్పండి. 2016 జనవరిలో. ఓకే, అయితే ప్రామిసర్ నోట్లు చెక్కులు అన్నిటిపైన దేనిపైన డేట్ లేపియలేదు. బ్లాంక్ చెక్కులు, బ్లాంక్ చెక్కులే తీసుకున్నాం, బ్లాంక్ ప్రామిసర్ నోటే తీసుకున్నాం సంతకాలు పెట్టించి. అసలు అది రూపాయి స్టిక్కర్ అతికేసి అదేలండి. మీరు ఇల్లీగల్ గా చేశారు. యాక్టివ్ లో ముందు మీ మీద కేసు పెడతారు. ఈ విషయం మాకు లైవ్ లో చెప్పారు. పేర్లు రాశాము. అదేనండి, డేటు అన్ని కూడా ఉండాలండి పక్కగా. అయితే డేట్ అంటే ఏదో లేట్ అవుతే టైం దాటిపోతే చెల్లదు అన్నారు. అదేనండి, అది మీకు తెలిసి ఆల్రెడీ తెలిసారు. వాస్తవం ఏంటంటే డేట్ మెన్షన్ చేయాలండి. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కూడా మెన్షన్ చేసుకోవాల్సిందే. డేట్స్ మెన్షన్ చేయాలి. ఈ ప్రామిసరీ నోట్లో కూడా డేట్ ఏ రోజున తీసుకున్నా ఆ డేట్ మెన్షన్ చేయాలండి. ఎనీవే మీకు అంటే ఇప్పుడు చెక్ పైన డేట్ వేస్తే ఏదో 6 నెలలు వ్యాలిడిటీ అలా ఉంటుంది కదా. అది చెక్ అండి. ప్రో నోట్లో కూడా మీరు డేట్ వేయలేదని చెప్పి అంటున్నారుగా. ప్రో నోట్లో కాదండి, చెక్ లో డేట్ వేయలేదు. ప్రో నోట్లో డేట్ వేసారా? ప్రో నోట్ 2016 డేట్ వేసారు. 3 సంవత్సరాలు నిండలేదు కదండి. 3 సంవత్సరాలు నిండిందండి. 3 సంవత్సరాలు నిండితే మరి చెక్ కార్డ్ పనికిరాదు సార్. అయితే మీ ప్రో నోట్ పనికిరాదు. ఏమైనా అమౌంట్ ఏమైనా ఎండార్స్మెంట్ చేశారండి? ఇచ్చినట్టుగా డబ్బులు ఇచ్చినట్టుగా ప్రో నోట్లు ఏమన్నా అంటే కొంత అన్నా మీకు ఏమన్నా ఇచ్చారా అప్పు తీసుకున్న తర్వాత? ఏమి ఇవ్వలేదు వాళ్ళు. మళ్ళీ రిటర్న్ ఏమి ఇవ్వలేదు. చెక్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి కానీ మరి 3 సంవత్సరాలు నా దగ్గర ఉన్నాయి. ఒక వైట్ పేపర్ పైన కూడా మ్యాటర్ అంతా రాసింది. మరి 3 సంవత్సరాలు నిండిపోయింది కాబట్టి ఆ ప్రామిసరీ నోట్ పనికిరాదండి. వైట్ పేపర్ పైన కూడా ఒక రెవెన్యూ స్టాంప్ పెట్టించి సంతకం తీసుకున్నాను. అది డేట్ ఎప్పుడండి? అది సేమ్ ఇదే డేట్ 2016. ఏదైనా కానీ మీరు ఇప్పుడు ఇమీడియట్ గా ఒక పని చేయాలండి. ఎందుకంటే మీ దగ్గర చెక్ ఉన్నప్పుడు కూడా చెక్ బౌన్స్ కేసు వేసుకున్నా కానీ మీ కేసు నిలబడవండి. వాళ్ళకి శిక్ష అయితే పడుతుంది కానీ మీకు డబ్బులు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉండదు. 3 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత ఆ ప్రామిసరీ నోట్ ని మీరు కలెక్ట్ చేసుకుంటే చెక్స్ ఇచ్చినప్పుడు కూడా దానికి వ్యాలిడిటీ తక్కువ ఉంటుందండి. మీరు ఇమీడియట్గా మీరు మళ్ళీ ఆ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఆ క్యాన్సిల్ చేసి ఇంకో ప్రామిసరీ నోట్ ను ఇంకో చెక్స్ తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. మేబీ వాళ్ళు అందుకే మీరు ఏదైనా చేసుకోండి మేము ఇవ్వలేమని చెప్పి అడ్డం తిరిగి ఉంటారు. టైం అయిపోయింది కాబట్టి. ఓకే, ప్రామిసరీ నోట్స్ టైం అయిపోయింది సార్. 3 సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ అడుగుతున్నాము. డేట్లు వాయిదాలు చాలా చెప్పారు, ఇవ్వట్లేదు. అదే సార్, మీరు కొంత అమౌంట్ తీసుకుని ఉండి ఉంటే మీకు ఎక్స్టెండ్ అయ్యేది టైం. జనవరితో మీది 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అవునండి. మరి మీకు అవేర్నెస్ తెలుసుకోవాల్సింది సార్. మీరు తెలుసుకుని ఒక లాయర్ నన్ను సంప్రదించి ఉన్నట్టయితే బాగుండేది. మొన్న అంటే 2 మంత్స్ బ్యాక్ మళ్ళీ డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇంకొక పేపర్ ఇంకొక చెక్ ఇచ్చారు. ఏం పేపర్ ఇచ్చారండి అది? ఒక 1-1.5 మంత్ బ్యాక్ ఓన్లీ. అంటే నేను వీళ్ళకి డబ్బులు బాకీ ఉన్నాను. ఓకే, ప్లస్ ఆ చెక్ పైన ఇవ్వాల్సినటువంటి అమౌంట్ వేసి డేట్ వేసి ఇచ్చారు. అంటే ఒక 1 మంత్ వాయిదా పెడుతూ ఈ 1 మంత్ కు నీకు ఇస్తాను అని చెప్పి మొన్న ఫస్ట్ డేట్ వేసి ఇచ్చారు.
పని పని చేస్తుంది అండి. అప్పుడు ఆ ప్రామిసర్ నోట్ని కోట్ చేస్తూ మీరు ఇమీడియట్గా ఒక లాయర్ని కన్సల్ట్ చేయండి. హలో చెప్పండి సార్. 1 మంత్ ఒక లాయర్ని కన్సల్ట్ చేసి దాని మీద మీరు ఇమీడియట్గా కోర్టుకి వెళ్ళండి సార్. అయితే ఇక్కడ లాయర్ని కలిసాను సార్ నేను. లాయర్ బ్యాంకులో ఒక ఫ్రాడ్ చేశారు. అంటే మనకు ఇచ్చినటువంటి చెక్ పైన ఉన్నటువంటి సంతకం అక్కడ టాలీ కావచ్చు. అంటే సంతకం దొంగ సంతకం పెట్టించారు. ఓకే. అయితే లాయర్ ఏమంటున్నాడంటే వాళ్ళ మీద ఫ్రాడ్ కేసు చీటింగ్ కేసు పెట్టొచ్చు. పోలీస్ స్టేషన్ లో మీరు వాళ్ళ పైన 420 క్రిమినల్ కేసు పెట్టొచ్చు. చెప్పండి. పెట్టగా మనం కోర్టు చేద్దాం అని అంటున్నాడు. మీ సలహా తీసుకుంటామని చెప్పి తప్పదండి. అంటే జనరల్గా చెక్స్ లో సంతకాలు కొన్ని కొన్ని సార్లు జరుగుతూ ఉంటాయండి. తల్లిది కొడుకు ఇస్తాడు, కొడుకు తల్లి ఇస్తుంది. కొన్ని చీటింగ్ వేసేటప్పుడు చెక్స్ కూడా ట్యాంపరింగ్ జరుగుతూ ఉంటాయండి. అందులో భాగంగా మీకు సైన్ కూడా ఫోర్జరీ వేరే సైన్ పెట్టి ఇచ్చారంటున్నారు కాబట్టి మీరు కోర్టు ద్వారా ఎన్ఆక్ట్ ప్రకారం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం చెక్ బౌన్స్ కేసుల్లో అది కూడా పరిగణలో తీసుకుంటారండి. అంటే వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ప్రిన్సిపల్ వాళ్ళ ట్రాన్సాక్షన్లు చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రిన్సిపల్ ఆయనే ఉన్నాడండి. మారాడండి. మారాడు. కొత్త ప్రిన్సిపల్ అంటే అది అది కాలేజ్ ఏ కాలేజ్ అంటారు? అది డిగ్రీ. అదే నేమ్ ఏంటండి? అంటే ఏడు కాలేజా లేదంటే ప్రైవేట్ కాలేజ్? ప్రైవేట్ కాలేజీనా? చూడండి, అంటే ప్రైవేట్ కాలేజీ తరఫున ప్రిన్సిపల్ ఇచ్చాయంటే ప్రిన్సిపల్ పర్సనల్ లైబిలిటీ ఉంటుంది. యాజమాన్యం మాస్టర్ అండ్ ఏజెంట్ లైబిలిటీ కూడా అక్కడ తక్కువ ఉంటుంది. ఇమీడియట్లీ మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి సార్. మీ దగ్గర ఉన్న లోకల్ సీనియర్ లాయర్ని కన్సల్ట్ చేయండి. మీకు ముందు అయితే పనికి రాకపోవచ్చు, కానీ సెకండ్ రాసుకున్న పత్రం అయితే పనికి వచ్చే అవకాశం ఉంది. మీరు సీనియర్ లాయర్ని కన్సల్ట్ చేసి అడ్వైస్ తీసుకోండి. పోలీస్ కేసు లేదంటే పోలీస్ కేసు ఒకసారి అప్రోచ్ అవ్వండి. పోలీసులు అప్రోచ్ అవ్వండి. ధన్యవాదం అండి, కాల్ చేసినందుకు. కాల్ లైన్ మేడిపల్లి నుండి అనిత గారు. నమస్తే మేడం. హలో. నమస్తే మేడం. మనతో పాటు లాయర్ గారు స్టూడియోలో ఉన్నారు. మీ ప్రశ్న ఏంటి వారు? నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. లేదు, మన సమస్య ఏంటంటే ఇల్లు ఇంకా 15 నెలలు అవుతుందండి. ఏంటి 15 నెలలు ఏమవుతుంది? అమౌంట్ ఇచ్చాము, 15 నెలలు అవుతుంది. డబ్బులు వాళ్ళు తిరిగి ఇవ్వండి అని అంటే వాళ్ళు నాకు అధ్యక్షులు తెలుసు ఏం తీసుకోవాలి. నా ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళిన వాళ్ళ సమస్య నాకు ఎక్స్ప్లెయిన్. నన్ను ఉల్టా మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్పండి, సరిగ్గా అర్థం కాలేదు. డబ్బులు వేరే వాళ్ళకి మేము అప్పిచ్చామండి, 20,000 రూపాయలు అప్పిచ్చామండి. హలో, వినిపిస్తుంది? చెప్పండి. చెప్పండి అమ్మా, మీరు ఎందుకు వినిపిస్తుంది? అప్పిచ్చామండి మేము, 20,000 రూపాయలు అప్పిచ్చాను. 15 నెలలు అవుతుంది. అంటే వాళ్ళు 8 నెలలు మాత్రమే నాకు డేట్ పెట్టారు తీసుకునేటప్పుడు. అయితే 15 నెలలు అయిపోయింది, ఏంటి మీరు ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు, మాకు తిరిగి ఇస్తామన్నారు కదా అని నేను అడిగితే వాళ్ళు ఏంటి ఇచ్చేది అన్నట్టుగా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారండి, సతాయిస్తున్నారు. 15 నెలలే కదా అవుతుంది మీరు ఇచ్చి? వాళ్ళు 8 నెలలే డేట్ చెప్తున్నారు మళ్ళీ నాకు తిరిగి రిటర్న్ ఇవ్వడానికి. అంటే మీరు ప్రామిసరీ నోట్ రాసుకోలేదా? రాసినామండి, అదే నోట్ రాసినాం. ఓకే, ప్రామిసరీ నోట్ రాసుకుంటే 3 సంవత్సరాలలోపు మీరు ఎప్పుడన్నా తీసుకోవచ్చు, వాళ్ళు ఎప్పుడన్నా ఇవ్వచ్చు. 8 నెలలు అని వాళ్ళు పెట్టడానికి అయితే లేదు. లాయర్ గారు మాట్లాడతారు. నేను నమస్తే లాయర్ గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు మీరు దాంట్లో డేట్ మెన్షన్ చేశారమ్మా, ఏ రోజు నాడు డేట్ మెన్షన్ చేస్తున్నారా? ఏ రోజు అనేది డేట్ మెన్షన్ చేశారా? ఎప్పుడు ఇచ్చారు అంటారు? ఇప్పటికి 8 నెలలు అవుతుంది. ఇప్పటికి 8 నెలలు అవుతుందమ్మా? 15 నెలలు అవుతుందండి. 15 నెలలు అవుతుందా? అంటే మీరు రాసుకున్నటువంటి ప్రామిసరీ నోటు 3 సంవత్సరాల వరకు పనిచేస్తుందమ్మా. మీరు నిర్బంధంగా ఫైల్ చేసుకోవచ్చు కోర్టులో. మీరు కోర్టు ఫైల్ చేసి నోటీస్ ఇవ్వండి అమ్మా, లీగల్ నోటీస్ ఇవ్వండి ముందల.
లీగల్ నోటీస్ ఇచ్చి మీ అమౌంట్ ఇమ్మని చెప్పండి. అండ్ ప్రామిసరీ నోట్లో మీరు ఎప్పుడు అడిగితే ఆ డబ్బులు మీరు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత వాళ్ళకు ఉంది. అది కూడా అన్కండిషనల్ గా మీకు ఇవ్వచ్చు అమ్మా. ఆయన అంటే వాళ్ళు ఏ అవసరానికి ఇస్తున్నారు అమౌంట్ అనేది అంత క్లియర్ గా రాయలేదు, కానీ అవసరం కోసం తీసుకున్నాం అప్పు అన్నట్టుగా రాశారు. అంటే దాంట్లో మెన్షన్ చేయలేదమ్మా ఎందు నిమిత్తం అనేది రాశారా ప్రామిసరీ నోట్? రాయలేదు. ఏమని రాశారు మరి? అప్పు నా అవసరం కోసం తీసుకుంటున్నానండి అని రాయించాము. తీసుకోవచ్చు అమ్మా, పర్సనల్ పర్పస్ కూడా తీసుకోవచ్చు. ఇబ్బంది ఏమి లేదు. మీరు లాయర్ గారిని కలిసి నోటీస్ ఇవ్వండి అమ్మా. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. ఓకే సార్, మనం ప్రామిసరీ నోట్ల గురించి మాట్లాడుకున్నాం. అసలు అసలు అప్పు ఇవ్వాలి అంటే ప్రామిసరీ నోట్తో పాటు చెక్కులు కూడా ఇవ్వాలి, తీసుకోవాలా? ఏంటి అసలు ప్రాసెస్? ఎలా తీసుకుంటే అప్పు, ఎలా ఇస్తే, లేకపోతే తీసుకున్న వాళ్ళ నుంచి ఎలాంటి ఆధారాలు తీసుకుంటే అది నిలబడుతుంది? అంటే ఈ పూర్వకాలంలో బాటర్ సిస్టమ్ అనేది ఒకటి ఉండేది. అంటే వస్తువు మార్పిడి విధానం ఉండే, ఒక వస్తువు ఇస్తే ఇంకో వస్తువు తీసుకుంటాం, అలాగే గ్రామీణ ప్రాంతం నడిచిపోతుంటాయి. అదేవిధంగా ఈ యొక్క ప్రామిసరీ నోట్స్ వచ్చేటప్పటికి ఈ ప్రామిసరీ నోట్లు మార్కంతో పాటు ఈ దీనికి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ జనరల్కు మారుతున్న సమాజాన్ని బట్టి ఈ చెక్స్ కూడా మనుగడలోకి రావడం జరిగిందండి. ఆ అమౌంట్కి సంబంధించినటువంటి అమౌంట్ చెక్ రూపేణ ఇవ్వడం జరుగుతుంది. ఆ చెక్స్ ద్వారా చెక్స్ ఇచ్చినటువంటి 3 నెలల లోపల ఆ చెక్కి రీసెంట్గా మారినటువంటి లాస్ బట్టి 3 నెలల వరకు ఆ చెక్ పనిచేస్తుంది. 3 నెలల తర్వాత ఆ చెక్ టైం అయిపోద్ది, ఆ చెక్ ఇన్వాలిడ్ అయిపోద్ది. ఆ 3 నెలల లోపల ఎవరికైతే చెక్ ఇచ్చామో వాళ్ళు ఆ చెక్ని ప్రజెంట్ చేసుకుంటే బ్యాంకులో ఆ చెక్లో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ని తీసుకుని తీసుకోవచ్చు. ఒకవేళ లేని పక్షంలో చెక్కు బ్యాంకులో ప్రజెంట్ చేసినప్పుడు బ్యాంకు వారు మనకి ఒక మెమో ఇవ్వడం జరుగుతుంది. అంటే దాంట్లో అమౌంట్ ఉందా లేదా అని, ఇన్సెప్షన్ ఫండ్సా లేదని, క్లోజింగ్ అకౌంట్ అని రకరకాల వాటి యొక్క రీజన్స్తో పాటు మనకు ఒక మెమో ఇవ్వడం జరుగుతుంది. ఆ మెమోని బట్టి మనం తీసుకున్న డేట్ నుంచి 30 డేస్ లోపల లీగల్ నోటీస్ పంపించాలి. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. ఆ 30 డేస్లో నోటీస్ ఇస్తే ఆ రిప్లై, ఆ నోటీస్ తీసుకున్న తర్వాత వాళ్ళు 15 రోజుల లోపల రిప్లై ఇవ్వాలి. ఈ 45 డేస్ తర్వాత మనం కోర్టులో ఫైల్ చేసుకుని చెక్ బౌన్స్ కింద, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఈ చెక్కు 138 అన్న యాక్ట్ కింద చెక్ని మనం కోర్టులో ప్రజెంట్ చేసుకుని రికవర్ చేసుకోవచ్చు అమౌంట్ని. ఓకే సార్, ఇప్పుడు అసలు చెక్ రాసుకునేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఇందాక మనం విన్నాము డేట్ వేయలేదు మేము అని చెప్పి, ఇలాంటివి ఎంతవరకు లీగల్గా వ్యాలిడ్ ఉంటాయి లేదా అసలు జాగ్రత్తలు ఏం పాటించాలి? అంటే చెక్కు కూడా ప్రధానంగా చెక్కు తీసుకునేటప్పుడు చెక్కు ఫిల్అప్ చేసేటప్పుడు ఒకే పెన్ వాడాలి. పెన్ ఏదో పెన్సిల్ అది ఏదన్నా కానీ ఒకే ఇంక్ని మనం చెక్లో వాడుకోవాలి. ఎందుకంటే సైన్ ఒక రకంగా చెక్లో, తర్వాత దాంట్లో రాసినటువంటి పేరు, డేటు ఇవన్నీ కూడా డిఫరెంట్ పెన్స్తో రాస్తే ఆ చెక్కుని కొంచెం అనుమానాస్పదంగా ట్రీట్ చేయడం, ఫోర్స్ నిక్లా పంపించినప్పుడు కానీ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ చెక్కు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒక పెన్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఆ చెక్కుని ముందుగానే కుదిరితే బ్యాంక్లో ఎంక్వైరీ చేసుకుని క్యాష్ ఉందో లేదో చూసుకొని తీసుకుంటాం మంచిదమ్మా. ఓకే సార్, మనకు కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ అటెండ్ చేద్దాం. రామారావు గారు కొత్తగూడెం నుండి, నమస్తే సార్. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్కారం లాయర్ గారు. నమస్తే, చెప్పండి. మాది చిన్న అమౌంట్ అండి, 5000 రూపాయలేనండి. అయితే 2 సంవత్సరాలు అయిందండి నోట్ రాసి. అది వచ్చేసి అతను ఇవ్వకుండా కాలయాపం చేస్తున్నాడు. ఓకే, అయితే దాన్ని మరి మనం ఇక్కడ స్థానిక కోర్టులో వేసుకోవాలా ఏం చేయాలో మాకు తెలియట్లేదండి. అతను ఉండి డబ్బులుండి కాలయాపం చేస్తున్నాడు 2.5 సంవత్సరాలు. మీరు ఎక్కడ రాసుకున్నారండి ఈ ప్రామిసరీ నోట్ని? మా గ్రామంలోనండి. ఏ ఊరు వద్దండి? ఏ ఊరండి మీది? కొత్తగూడెం. కొత్తగూడెం అండి. అక్కడ లోకల్ కోర్టులో మీరు ఫైల్ చేయండి. అంటే మీరు ముందు నోటీస్ ఇవ్వండి, మీ లాయర్ గారి ద్వారా నోటీస్ ఇవ్వండి. లోకల్ లాయర్ గారితో నోటీస్ ఇప్పించండి. నోటీస్ ఇప్పించిన తర్వాత ఆయన పరిధిలో, మీ పరిధిలో, మీ యొక్క ఎక్కడైతే ప్రోనోట్ మీరు రాసుకుంటారో దాని జూరిస్డిక్షన్ ప్రకారం కోర్టు ఉంటుందండి. ఆ కోర్టులో మీరు ఫైల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. సరే అండి. ఓకే అండి.
ధన్యవాదములు అండి కాల్ చేసినందుకు. మరి కాలర్ లైన్లో ఉన్నారు సార్. శ్రీనివాసులు గారు బెంగళూరు నుండి, నమస్తే సార్. హలో హలో సార్, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. హలో మేడం. చెప్పండి చెప్పండి. చెప్పండి. 2 లక్షలు మళ్ళీ 3 నెలల తర్వాత ఇంకా 2 లక్షలు ఇచ్చి సంవత్సరం రాయించుకున్నా సార్. తర్వాత అది టైం ఇన్ టైంలోనే నేను కోర్టు వేశాను. రెండు ప్రామిసరీ నోట్లు అంతే అయిందా? అలా 2 ప్రామిసరీ నోట్లు 3 ఏళ్ళు లోగానే వేశాను మేడం. వేస్తే అతను అతను సోసత్వమే రాయించాను. చెప్పండి. 2 రూపాయలు పిల్ల పైన దానిపైన సంతకం చేసినాడు, చిన్న సంతకం చేసినాడు. ఓకే సరే, మీ సమస్య ఏంటి, మీ ప్రశ్న ఏంటి, దేనికోసం కాల్ చేశారు? అదే మేడం, ఇప్పుడు అతను అదే నేను ముందు నేను రాయలేదని చెప్పి తీసుకున్నాడు. మళ్ళీ అతను సోసత్వం రాశాడు, మళ్ళీ వచ్చేసి వాయిదా లేకుంటే ఏదో ఒకటి చెప్తాను. దానికి సాక్షులు ఏమన్నా చెప్పకపోతే ఇబ్బంది కదా మేడం? కోర్టులో నడుస్తుంది ఆల్రెడీ మీ కేసు. మీరు కేసు ఏ స్టేజ్ లో ఉందండి ఇప్పుడు? ఇప్పుడు ఒక 6 వాయిదాల దాకా అయింది సార్ కోర్టులో. మీ యొక్క చీఫ్ ఫైల్ చేశారండి? మీ యొక్క సాక్ష్యం ఫైల్ చేశారా? చేశాం సార్. తర్వాత మీరు ఆ రోజున స్క్రైబ్ ఎవరు రాశారండి? అది నోట్ రాసింది ఎవరండి? ప్రామిసరీ నోట్ రాసింది ఎవరు? స్వహస్తాలతో రాశారు. మీరు సాక్షులు ఎవరండి ఆ రోజున? సాక్షులు ఒకరు మా బంధువులు, ఇంకొకరు వేరే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సాక్షులు చెప్తారో చెప్పరా నమ్మకం లేదా మీకు? వాళ్ళు ఒకరు మా ఇద్దరు మా ఒక అతను మా బంధువు రెండిట్లో ఉన్నాడు, అతను చెప్తాడు, లేదా ఇంకొక ఆయన ఒక దాంట్లో ఉన్నాడు, ఒక అతన్ని అతను దొరుకుని వచ్చి సంతకం పెట్టి. పర్లేదు, ఒకరు చెప్తే సరిపోద్దండి సాక్ష్యం. ఒకరు చెప్పే సాక్ష్యాన్ని పరిగణలో తీసుకుని మీకు జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందండి. అతను అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎయిటీ చేసి నేను రాయలేదని ఒకసారి ఆయన ఆస్తులు అన్నీ ఇచ్చేసాను, నాకేం లెక్క లేదు సార్, అందరికి ఇచ్చాను, నాకు ఇచ్చా ఇవ్వలేదు. అదే అదేలేండి, మీకు ఇబ్బంది లేదు, ఒక సాక్షి చెప్తే పని చేస్తుందండి. ఒక చెప్తా చాలా సార్, సరిపోద్దండి. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. మరి కాలర్ లైన్లో ఉన్నారు సార్. ప్రభాకర్ రావు గారు నెల్లూరు నుండి, నమస్తే సార్. నమస్తే. మందపాటి లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే చెప్పండి. ఇప్పుడు దాదాపు 9 ఏళ్ళు అవుతుంది, ఆడుమానం ఇచ్చాము, ఆడుమానం రాసుకున్నాము, ఇల్లు తాకట పెట్టుకున్నాము, 3,50,000 ఆడుమానం, రిజిస్టర్ ఆడుమానం, స్వాధీనం ఆడుమానం చేయలేదు అండి. మామూలుగా రిజిస్టర్ ఆడుమానం చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్ లో ఏంటంటే వాళ్ళ మదర్ రాయించింది ఆ డాక్యుమెంట్ అంటే పక్కాగా లేదని ఏదో చెప్పారు. సర్వే నెంబర్లు అవి లేవు, దాంట్లో అసిస్టెంట్ నెంబర్ మాత్రం వేసి రిజిస్టర్ చేస్తుంది వాళ్ళ మదరు. వాళ్ళ మదర్ కూడా చనిపోయారు ఈ మధ్య ఒక 2 ఇయర్స్ క్రితం. ఆ డాక్యుమెంట్ ఆమె బతుకున్నప్పుడు మనకు ఆడుమానం చేశారు. ఆడుమానంలో 3,50,000 చేసి రిజిస్టర్ లో కూడా చేశారు. రిజిస్టర్ ఆఫీస్ లో కూడా చేసి మేము క్యాష్ ఇచ్చాము. తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. అదేనంటే కేసు ఏమన్నా వేసుకోమంటే వేసుకోండి, మేము మీకు స్వాధీన ఆడుమానం చేయలేదు అంటున్నారు. అదే ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే ప్రామిస్ నోటీసులో తర్వాత మాకు బాగా పరిచయం అయ్యేటప్పటికి 6-7 సంవత్సరాల నుంచి కనీసం ఒక 5-6 లక్షలు అమౌంట్ తీసుకున్నారు, 70,000, 90,000 రూపాయలు అట్లాగా. అన్ని 5 సంవత్సరాల పై మాట 9 సంవత్సరాల లోపల ఉన్నాయి ప్రామిస్ నోటీసులో. ఓకే, అంటే మీరు వాళ్ళు మీరు ప్రామిసరీ నోట్ రాసిన తర్వాత వాళ్ళ మధ్యలో చెల్లింపులు చేశారా? ఏం చేయలేదండి, నోటీస్ రాసుకున్నారు అంతే, ఏం దాంట్లో ట్రాన్సాక్షన్ ఏం జరగలేదు. ప్రామిసరీ నోట్లు డేట్ తో పాటు మెన్షన్ చేసి రాశారండి? డేట్ రాసింది సార్. ఏ డేట్ అండి అది? అదే దాదాపు 9 ఏళ్ళు అయిపోతుంది. మరి అది పనికిరాదు కదండి, అది ప్రామిసరీ నోట్ పనికిరాదు.
ఒకరు కూడా పనికిరా సార్. కనీసం 5 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు 3 సంవత్సరాల వరకే ప్రామిసర్ నోట్ పనిచేస్తుంది అండి. అంతకు ముందు వీళ్ళు మార్టిగేజ్ చేసుకున్నారు కదా, మార్టిగేజ్ మీరు సపరేట్ వెళ్ళండి. మీరు మార్టిగేజ్ ఏదో చేసుకున్నారు అన్నారు కదా ప్రాపర్టీని, దానికి సంబంధించినటువంటి సివిల్ సూట్ ఫైల్ చేసుకోండి. అది 3,50,000 అమౌంట్. దాని గురించి ఏమైనా ఇబ్బంది కలగ చేస్తే మీరు దాని మీద మార్టిగేజ్ మీద మీరు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళి ఫైల్ చేసుకోండి. ప్రామిసరీ నోట్ల వరకు మటుకి పనికి రావండి, ఎందుకంటే డేట్ అయిపోయింది కాబట్టి. ప్రామిసరీ నోట్లు పక్కాగా 3 సంవత్సరాలు రాసుకున్న డేట్ నుంచి 3 సంవత్సరాల లోపే ఈ ప్రామిసరీ నోట్కి వాల్యూ ఉంటుందండి. 3 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపు వరకే పనిచేయాలి. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక ప్రామిసరీ నోట్ పనికిరాదండి. అంటే మధ్యలో వాళ్ళు ఏమైనా మీకు చెల్లింపులు చేస్తుంటే అప్పటి నుంచి మళ్ళీ 3 సంవత్సరాలు వచ్చింది మధ్యలో ఏదైనా చెల్లింపులు కానీ ఏం దాంట్లో చెల్లింపులు ఏం జరగలేదు, ట్రాన్సాక్షన్ ఏం జరగలేదు, డేట్ కూడా అప్పుడు డేట్లే. సరే సార్, ఇప్పుడు మామూలుగా మాకు ఈ 3,50,000 అడ్మానం చేశాం కదా, అది రిజిస్టర్ పక్కా కాదంటున్నారు వాళ్ళు. మీరు రిజిస్టర్ ఏదో మామూలుగా చేసేసుకునే మనకు అడ్మానం పెట్టారు అంటున్నారు. మీరు ఒకసారి డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి, అది అవునో కాదో తెలుసుకోండి ముందల. అది సర్వే నెంబర్ లో ఏమి లేదు సార్ దానికి. అది గ్రామ కంఠం అండి? లేదు టౌనే, టౌనే కానీ అందరికి ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాను. పొజిషన్ ఎంతకాలం పడి ఎంతకాలం పడి 2009 నుంచి ఉన్నారు దాంట్లో ఉన్నారు మీరు? 9 ఇయర్స్ అయిపోయింది సార్. ఇప్పుడు కరెంట్ బిల్లు అవన్నీ కూడా ఎవరి పేరు మీద ఉన్నాయండి? వాళ్ళ మిస్సెస్ పేరు మీద, వాళ్ళ హస్బెండ్ మీద ఉన్నారు. మీరు మార్చుకోలేదు మరి? ఆడిమానం కదా మనం తీసుకున్న స్వాధీనం, ఆడిమానం కాదు కదా. ఓకే, ఎలా ఉంటున్నారు ఆ ఇంట్లో? ఆడిమానమా? ఓకే ఓకేనండి, వాళ్ళే ఉంటున్నారు అయితే ఇంట్లో. మీరు ఒకసారి లాయర్ని కన్సల్ట్ చేయండి, మీ దగ్గర ఉన్న లాయర్ని కన్సల్ట్ చేయండి. ఈ ప్రామిసరీ నోట్లు అయితే పనికి రావండి. ధన్యవాదం అండి కాల్ చేస్తున్నందుకు. మరో కాల్ లైన్ ఉన్నాడు సార్, ప్రసాద్ గారు విశాఖపట్నం నుండి. నమస్తే సార్. హలో. హలో, నమస్తే సార్. మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఉన్నారండి, చెప్పండి. చెప్పండి, లైన్ లో ఉన్నాను. నమస్తే అండి. మేము మాది షాప్ ఒకటి రెంట్కి ఇచ్చామండి, 11 మంత్స్ అగ్రిమెంట్ అండి. 11 మంత్స్ అగ్రిమెంట్ అయితే 11 మంత్స్ అయినదానే ఖాళీ చేయాలని చెప్పి మేము, అంటే వాళ్ళు నోటీస్ ఇవ్వాలా లేకపోతే మన ఓనర్గా చెప్తే సార్ అనేది రెండుసార్లు ఫోన్ చేస్తాం. మీరు లీగల్ నోటీస్ ఇవ్వండి, లాయర్ ద్వారా అప్రోచ్ అయ్యి లీగల్ నోటీస్ ఇవ్వండి. ఇవ్వండి. ధన్యవాదం అండి కాల్ చేసినందుకు. ఓకే సార్, మనం చెక్ గురించి మాట్లాడుకుంటున్నాం. చివరిగా అసలు చెక్కు, ప్రామిసరీ నోటు తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా కోర్టుని ఆశ్రయించి వాళ్ళ మనీని తిరిగి పొందొచ్చు అనేది క్లుప్తంగా. జనరల్గా ప్రామిసరీ నోట్స్ కానీ, చెక్ బౌన్స్ కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, వీటిలో కూడా ప్రధానంగా మేజర్స్ అయి ఉండాలి. మైనర్స్కి చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ చల్లవండి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి అతని యొక్క మానసిక పరిస్థితి కూడా సరిగ్గా ఉండాలి. అదేవిధంగా డబ్బు ఇచ్చేటటువంటి వారికి, తీసుకునే వాళ్ళకి అడగా, వాళ్ళకి ఫైనాన్షియల్ కెపాసిటీ కూడా ఉండాలి. అదేవిధంగా మనం తీసుకున్న ఇంట్రెస్ట్ విషయంలో ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఆ ఇంట్రెస్ట్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈ రెండు చేసుకుని జాగ్రత్తగా ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు కానీ, అదేవిధంగా చెక్ ఇచ్చేటప్పుడు కూడా నేను చెప్పినటువంటి ఇంగ్రీడియన్స్ కూడా చూసుకుంటూ జాగ్రత్త రాస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. చెక్ బౌన్స్ కేసులు ఈరోజు చక్కని పరిష్కారం, మంచి జడ్జిమెంట్స్ రావడం జరుగుతుంది. డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళు ఏదంటే మోసపోకుండా ప్రభుత్వం కూడా లాస్ మార్చిందండి, దాని ప్రకారం ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ధన్యవాదం. చూసారు కదా, ఇది ఇవాళ న్యాయవేదిక. తిరిగి వచ్చేవారం మీరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddsaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagiri, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.